वेलकम टू एएनआर अकाडमी वीडियो मन रोज न्यूज पेपर इंपॉर्टेंट आर्टिकल अद्डे तेलंगाना इलेक्शन्स अने एप्रिल जरिगे अवकाश है केटीआर चेप्पिंडी न्यूज पेपर अंटो प्रधान वार्ता हेडलाइन्स वच्चिंदी अच्छे दाने गुरी मैं डिस्कस दाने वाले मैं रिजल्ट पैन प्रभाव उंटा लेदा अने चूदा वीडियो अच्छे इक दिशा न्यूज पेपर में मन को आर्टिकल वादे दाने प्रस्ताव प्रयत्न वीडियो इकंगण एन एप्रि अक्टोबर 10 नोटिफिकेशन वस्ते डिसंबर पोलिंग जाबिता को अभ्यर्थु मारचु मीडिया तो चिटाट मंत्री केटीआर अत केटीआर विषयानी संबंधी एप्रिने अक्टोबर 10 लपट मैं नोटिफिकेशन रहा एलक्ष एप्रि मे की शिफ्ट अवकाश उ एप्रि मे जर अवकाश उजी केटीआर चपिंडी अन्नी न्यूज पेपर वार्ता वे अच्छे इकड़ एलक्षन जरग्न वाल मर एम एप्रि जर वाल रिजल्ट प्रभाव मन को मुख्य चाल मंद अभ्यर्थु वेटे कास्टेबल रिजल्ट कोसम अट्ला गुरुकल रिजल्ट कोसम मरी मुख्य ग्रूप फोर रिजल्ट कोसम चाल मंद 7 लक्षल मंदिर विद्यार्थुस्तर वाल अभ्यर्थु अभी इकड़ कास्टेबल गुरुकल एफेक्टते उड़कुटे कास्टेबल रिजल्ट अने ने 100% వచ్చే అవకాశం ఉంది ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ మంత్ ఎండింగ్ వరకు కాకపోయినా దసరా వరకైనా కంపల్సరీ రావాల్సిందే కానిస్టేబుల్ రిజల్ట్స్ అనేది గురుకుల కూడా దసరా వరకు నవంబర్ 1st వీక్ వరకైనా కంపల్సరీ గురుకుల రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటది కానీ గ్రూప్ 4 కి సంబంధించి చాలా లేట్ అనేది జరుగుతుంది ప్రాసెస్ మనం ఆల్్రెడీ చూసినాము టిఎస్పిసి గ్రూప్ 4 అనేది జూలై 1st కి ఎగ్జామ్ జరుగుతే కనీసం ప్రిలిమినరీ కి ఇవ్వడానికి 2 మంత్స్ టైం తీసుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఫైనల్ కి రావడానికి మళ్ళీ 1 మంత్ పడుతుంది అంటున్నారు అంటే సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ 1st వీక్ లో వస్తది అంటున్నారు కానీ వచ్చిన తర్వాత మళ్ళీ మెరిట్ అది జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇయాలి మళ్ళీ సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉండాలి సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి తర్వాత వాళ్ళు అవన్నీ చూసి ఎవర్క్ ఎవర్ ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది అని చెప్పి ఒక లిస్ట్ ఇవ్వాలి ఇట్లా చాలా ప్రాసెస్ ఉంది ఇంకా అంత ఈజీగా ఇప్పుడే మొత్తం అయిపోయింది అనేది లేదు మరి ఇదంతా కూడా డిసెంబర్ వరకు కంప్లీట్ అవుతదా డిసెంబర్ 1st వీక్ లో ఎలక్షన్స్ ఉంటే నవంబర్ వరకు కంప్లీట్ అవుతదా అంటే డౌట్ ఎందుకంటే టిఎస్పిఎస్ స్లోగా చేస్తుంది ఒకవేళ ఎలక్షన్స్ అనేది ఏప్రిల్ మేకి పోతే అది గ్రూప్ 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గుడ్ న్యూస్ ఎందుకంటే టిఎస్పిఎస్ కి ఎనఫ్ టైం దొరుకుతుంది మార్చి ఏప్రిల్ వరకు కూడా వాళ్ళు రిజల్ట్ ఇవ్వడానికి వాళ్ళకి ఎనఫ్ టైం అనేది దొరుకుతుంది వాళ్ళు ఇట్లా స్లోగా చేసుకుంటేపోయినా మార్చి ఏప్రిల్ వరకు రిజల్ట్ ఇచ్చేయొచ్చు ఎనఫ్ టైం అనేది దొరుకుతుంది టిఎస్పిఎస్సి కి కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ లేట్ అయినా కూడా ఇక్కడ గ్రూప్ 4 అభ్యర్థులకు మంచే జరుగుతది ఒకవేళ వాళ్ళు ఇంకా మంచి చేయాలనుకుంటే గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా నవంబర్ లో అయిపోతే గ్రూప్ 2 రిజల్ట్ ఇచ్చిన తర్వాత గ్రూప్ 4 రిజల్ట్ ఇస్తే గ్రూప్ 4 లో కూడా కొన్ని బ్యాక్లాగ్ పోస్టులు పడకుండా ఉంటాయి కాబట్టి అది కూడా జరుగుతది వాళ్ళు అట్లా ఆలోచిస్తే కాబట్టి అట్లా జరుగుతదా లేదా మనం చెప్పలేము కానీ ఒకవేళ ఏప్రిల్ మేలో ఎలక్షన్ జరుగుతాయి మట్టుకు గ్రూప్ 4 రిజల్ట్ ఫిబ్రవరి మార్చి వరకు కంపల్సరీ ఇచ్చేస్తారు కానీ ఒకవేళ డిసెంబర్లోనే ఎలక్షన్స్ అయితే మట్టుకు ఒకవేళ సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా మనకు నవంబర్ వరకు కాకపోతే కంపల్సరీ రిజల్ట్ అనేది ఇంకొక 1 ఇయర్ వరకు పోతుంది ఎందుకంటే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త వచ్చే గవర్నమెంట్ పట్టించుకునే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా ప్రయారిటీ ఇస్తారా అంటే చెప్పలేము కాబట్టి ఒక్కసారి ఎలక్షన్స్ కంటే ముందు డిసెంబర్ కంటే ముందు కనుక రిజల్ట్ రాకపోతే ఇట్ విల్ బి డిలే అంటే నెక్స్ట్ దసరా 2024 దసరాకు పోయినా ఆశ్చర్యపోన అవసరం లేదు ఫైనల్ రిజల్ట్ కాబట్టి ఒకవేళ ఎలక్షన్స్ లేట్ అయినాయి అనుకోండి కంపల్సరీ ఫిబ్రవరి మార్చి వరకు వాళ్ళు కంపల్సరీ రిజల్ట్ ఇవ్వాల్సిందే ఎందుకంటే అంతకన్నా ఎక్కువ టైం తీసుకోవడానికి అయితే లేదు ఫిబ్రవరి మార్చి వరకు వాళ్ళు స్లోగా కంప్లీట్ చేసుకున్నా ఫిబ్రవరి మార్చి వరకు రిజల్ట్ అనేది గ్రూప్ 4 రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలక్షన్స్ లేట్ కావడం వల్ల ఇబ్బంది అయితే ఏం లేదు గ్రూప్ 4కి ఇంకా మంచిదే జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో వస్తే డిసెంబర్ వరకు అవుతుందా లేదా అంటే డౌట్ చాలామంది ఎందుకంటే చాలా వాళ్ళు లేట్గా చేస్తున్నారు ప్రాసెస్ ఇంకా ఎందుకంటే ఏడబ్ల్యూ కూడా పోయిన మంతే ఆగస్టు 7th కీ అనేది వచ్చింది ఫైనల్కి ఇప్పటి వరకు కనీసం జనరల్ ర్యాంకింగ్ లిస్టు కూడా లేదు రిజల్ట్ ఎప్పుడు వస్తుందో తెలియదు ఏడబ్ల్యూ కూడా కాబట్టి ఈ లెక్కను చూసుకుంటే గ్రూప్ 4 నవంబర్ వరకు కష్టమే అనిపిస్తుంది ఒకవేళ ఎలక్షన్స్ పోస్ట్ పోన్ అయి ఏప్రిల్ మేకి పోతే మాత్రం ఇది గ్రూప్ 4 అభ్యర్థులకు మంచి అవకాశమే ఎందుకంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ వరకు రిజల్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్లోగా చేసినా కూడా వాళ్ళకి టైం అనేది ఉంటుంది టిఎస్పిఎస్సి వాళ్ళకి కంప్లీట్ చేసుకోవడానికి
కాబట్టి ఎలక్షన్స్ లేట్ అయినా ప్రాబ్లం లేదు. అది గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ఇంకా మంచి విషయమే. గ్రూప్ ఫోర్ కావచ్చు, అది ఏడబ్ల్యూ కావచ్చు, గురుకుల కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, రిజల్ట్ అయితే పక్కా వస్తుంది. కాకపోతే ఈ రిజల్ట్ మీద ఎలక్షన్ మీద కూడా కొద్దిగా డిపెండ్ అయి ఉంది. ఓకే, అయితే ఇది నా వ్యూ మీకు చెప్పే ప్రయత్నం చేశాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.